Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలయ్య వైఎస్ఆర్ అనుబంధం ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పై ట్రోలింగ్ నడిచింది. చివరకు ఇప్పుడు బాలకృష్ణ కాల్పుల కేసు లైమ్ లైట్లోకి వస్తోంది. ఆనాడు వైఎస్ఆర్ బాలయ్యకు క్షమాభిక్ష పెట్టారని, లేకపోతే బాలకృష్ణ సంగతి ఏమిటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఓ నిర్మాతపై తన ఇంట్లో బాలకృష్ణ జరిపిన కాల్పుల వ్యవహారం సంచలనంగా మారింది. ఆ తర్వాత కేసు మాఫీ అయింది. బాలకృష్ణ మానసిక పరిస్థితి సరిగా లేదని సర్టిఫికెట్ తెచ్చుకున్నారని, ప్రతివాదులు కూడా వెనక తగ్గడంతో కేసు రద్దయిందనే ప్రచారం ఉంది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా బాలకృష్ణపై ప్రతీకారం తీర్చుకోవాలనుకోలేదని, అందుకే ఆయన బతికి బట్టగట్టారని అంటున్నారు వైసీపీ నేతలు. వైఎస్ఆర్ సెలవుతోనే ఆ కేసు మాఫీ అయిందని, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంటే వైఎస్ఆర్కి కూడా అభిమానమేనని చెబుతున్నారు. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో బాలకృష్ణ వైఎస్ఆర్ పై తీవ్రంగా స్పందించారని, ఆయన అభిమానులను కుక్కలతో పోల్చడం సరికాదని అంటున్నారు వైసీపీ నేతలు. కాల్పుల ఘటన సమయంలో చంద్రబాబు సీఎంగా ఉంటే ఖచ్చితంగా బాలకృష్ణను కటకటాల వెనక పంపించేవారని మాజీ మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. తండ్రిపై చెప్పులు ఇచ్చినప్పుడు లేవని నోరు, ఇప్పుడెందుకు లేస్తోంది బాలయ్య అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన. గత ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేసిన ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా బాలయ్య మానసిక స్థితి సరిగా లేదని అంటున్నారు. గతంలో ఇచ్చిన డాక్టర్ సర్టిఫికెట్ తర్వాత ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం, ఎమ్మెల్యేగా ఉండడంపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై మాట్లాడే హక్కు చంద్రబాబు బాలకృష్ణకు లేదని ఇక్బాల్ వ్యాఖ్యానించారు. సినీ నిర్మాతను రివాల్వర్తో కాల్చిన కేసులో ఆనాటి సీఎం రాజశేఖర రెడ్డి పుణ్యంతోనే బాలకృష్ణ కేసు నుంచి బయటపడ్డారని, బాలకృష్ణ సినిమాలు రాజకీయాల్లో ఉన్నాడంటే అది వైఎస్ఆర్ పుణ్యమే అన్నారు ఇక్బాల్. ఎమ్మెల్యే మతి సిమితం కోల్పోయినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం మీద హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం బాలకృష్ణ విషయంలో పాత కేసును లైమ్ లైట్లోకి తెస్తోంది. అప్పట్లో ఆయన ఇంట్లో కాల్పుల వ్యవహారం, కేసు మాఫీ కావడం, వైఎస్ఆర్ వల్లే ఆయన కేసు నుంచి బయటపడ్డారంటున్న వైసీపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి.